నమస్తే, వెల్కమ్ టు యూఈ టీవీ. ఈరోజు మనం ఓఈ దగ్గర ఉన్నాం. దానికి కారణం ఏంటంటే గద్దర్ గారు మన మధ్య లేరు అన్న అంశాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపుగా వారం రోజులైంది గద్దర్ గారు మన నుంచి దివికి ఎగిసి. సో గద్దర్ గారి స్ఫూర్తిని అందరూ కూడా వాళ్ళలో ఇమిడింప చేసుకుని చాలామంది కళాకారులు ఆయనకి అంటే ఈరోజు ఆయనకి సంస్కరణ సభ ఇక్కడ ఓయూలో ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది పెద్ద ఎత్తునటువంటి గాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మన ముందు ఇప్పుడు సుక్కా రామనర్సయ్య గారు ఉన్నారు. ఆయన సాధారణంగా రేరు, ఎవరికి కనపడరు, ఎందుకో దొరికారు మనకి ఇవాళ. సో ఆయన అడుగుదాం, ఎందుకంటే గద్దర్ గారు ఎంత పెద్ద ప్రజా గాయకుడు మీ అందరికీ తెలుసు, అలాగే రామనర్సయ్య గారు కూడా మంచి గాయకుడు. మరి గద్దర్ గారి గురించి ఆయన మాటల్లో ఆయన గురించి ఏం చెప్తారో విందాం. అన్న గారు నమస్తే, బాగున్నారా? యా, గద్దర్ గారు మనకి ఒక మంచి అంటే ఎలా చెప్పాలంటే ఒక మంచి ఎనర్జీ, ఒక పాట కానీ ఏదైనా ఏదో ఉద్యమాల్లో కానీ అటువంటి మంచి మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకుండా, ఎందుకంటే 75 సంవత్సరాలు ఆయన ప్రజా జీవితంలోనే గడిపాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే గద్దర్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? రేపు జరగబోయేటువంటి ప్రజా ఉద్యమాలలో గద్దారన్న లేకపోవడం, గద్దారన్న గొంతు లేకపోవడం బాధాకరమైనటువంటి విషయమే. ఓకే, ఎందుకనంటే నా తరం బిడ్డలందరికీ, పాటకాలకు, రాతకాలకు, కొట్టేటోళ్లకు, ఎగిరేటోళ్లకు, దుంకేటోళ్లకు, నా తరం బిడ్డలందరికీ ఆయనని తండ్రిగా చెప్పొచ్చు. ఓకే, బట్ గద్దారన్న 75 సంవత్సరాల కాలం పాటు జీవిస్తే 60 సంవత్సరాల కాలం విప్లవ ఉద్యమం, దండకారణ్యం, నక్సల్ వారి, మావోయిజం, కమ్యూనిజం ఇట్లా ప్రజల మధ్యనే ఆయన 60 సంవత్సరాల జీవితాన్ని గడిపేసి మిగతా 15 సంవత్సరాల జీవితం ఆయన బయటికి రావడం, తర్వాత అనేక రకాలైనటువంటి సందర్భాలలో ఆయన జీవించడం, అది గత గద్దారన్నని గుర్తుపెట్టుకోలేకుండా ఉండలేము. మొన్న చనిపోయినటువంటి గద్దారన్నని గుర్తుపెట్టుకోలేము. ఎందుకు అంటే గద్దారన్న 2 రకాలు. గద్దారన్న ఒకటి విప్లవోద్యమం అయితే, మరొకటి జనజీవంలోకి వచ్చినటువంటి తర్వాత ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే కొన్ని కొన్ని సందర్భాలలో పాట ఉండవలసిన ప్లేస్లో కాకుండా అటు ఇటుగా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ గత గద్దారన్నని మాత్రం మర్చిపోయే ముచ్చట్లేదు, ఇప్పటి గద్దారన్నని గుర్తుపెట్టుకునేది లేదు. క్లారిటీ ఎందుకు అనంటే, ఇప్పుడు కవులు గాయకులు చాలామంది అంటుంటే విన్నా నేను, బతికుండంగా పొగిడి చచ్చిపోయినాక తిట్టడం ఏంది? తప్పు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు వాస్తవం మాట్లాడేటోళ్ళే అయితే బతికున్నప్పుడు అడిగేది ఉండే, ఎస్ సుఖరామనుడిసయ్య బతికుండంగా గద్దారన్నని అడిగిండు, ఏమని అడిగినా నేను, రణము బాటకు నిప్పు రాజేసిన పాట వేలాది అమరులా త్యాగాల సంపద తనివి తీరాది నీ తల్లి రమ్మును గుద్ది పండు టాకై పాట రోకుదప్పిపాయ. ఎందుకు నేను ఈ పాట రాయాల్సి వచ్చింది అంటే, దేవుడే లేడన్నటువంటి నోరు దేవుడు ఉండని మాట్లాడినటువంటి గద్దారన్న సందర్భంలో రాసిన, కేసీఆర్ గారి పాలన అర్థవంతంగా ఉందని చెప్పి మాట్లాడినప్పుడు రాసిన, అవి బహుశా వీడియో ఫుటేజ్లు ఉంటాయి యూట్యూబ్లలో. గద్దారన్న ఆయన నడిచి వచ్చినటువంటి విప్లవ నేపథ్యానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసినప్పుడు రాసిన, చంద్రబాబు నాయుడు ఆయన కడుపుల తూటాలు దింపినటువంటి ప్రభుత్వానికి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కడుపుల తలబెట్టినప్పుడు రాసిన, శాంతి చర్చలకు రమ్మని పిలిచి హోం మంత్రి గారు శాంతి పావురమ కుతిక వీసుకు తీరి అని కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు జరిగినటువంటి విప్లవోద్యమ గద్దారన్నని మరిచిపోలేక రాసిన. అంటే ఇవన్నీ కూడా ఈ ప్రశ్న అనేటువంటి వరుసని మాకేం తెలియదు, మాకు ప్రశ్న అనేది ప్రశ్న అనేటువంటి వరుస తెలియని మాకు ఆ వరుస నేర్పింది, ఆ కూర్పు నేర్పింది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పెద్దగా పరిచయం లేదన్న, కానీ ఆయన గొంతుతోని నా అంటే ఏమంటారు, నాకు నడక తెలవకముందు సందే బహుశా అది ఆ సోయి నాకు తగిలి ఉంటుంది బహుశా. ఎట్టి పరిస్థితుల్లో మాకంటే ముందు తరం, మాకు తండ్రి వయసు, మా తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ వరసత్వం మాకు వస్తుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. చాలామంది మా గురువు, మేము ఆయన వారసులు అని చెప్తారు, కానీ నేను గద్దర్ని తండ్రిగా చెప్పగలుగుతా. వాళ్ళు ఎందుకు చెప్తానంటే మీలాగని ఇంకోరు అనొచ్చేమని, మరి తండ్రి అనుకునేటువంటి గద్దర్ని మీరు ఎందుకు విమర్శించాల్సి వచ్చింది అని. బట్ నేనేమంటున్నా అంటే, మా నాయన ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మా నాయన మమ్మల్ని అనేదాకా మంచుకున్నాడు, మేము నడిచేదాకా మంచుకున్నాడు, ఆ తర్వాత ఎందుకో మా నాయన కొన్ని కొన్ని తెలిసి తెలవని తప్పిదాలకు పోతున్నప్పుడు మేము కూడా తిట్టినాం, ఏమని నాయన అయినా సరే తిట్టినాం. కానీ మా నాయన చనిపోయిండు కదా, కన్నపాపానికి తలగురు పట్టాలి కదా,
ఈ ఫిలాసఫీ అర్థమైతే సమాజంలో మీరేసినటువంటి క్వశ్చన్ మళ్ళీ వేరు. ఎందుకంటే తప్పు చేసినా ఒప్పు చేసినా తండ్రి వరుసలో ఉన్నాడు కదా. తప్పు చేసిన రోజు అడిగినాం, తప్పు చేసిన రోజు అడిగినాం, ఇలా లేడు కాబట్టి గతాన్ని గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా అది తప్పు కాదని అనుకుంటాను నేను. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడినా కూడా మీ మీద రకరకాల ట్రోల్స్ జరుగుతాయి. తప్పు లేదు, నేనేమంటా, ఏది ఏమైనా రామ నడసే అనేటోడు నిజం వైపే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే నేను నేర్చుకున్నది కాదు, మీరు నేర్పిందే అది. ఇలా మీరు ఎవరి తాయిలాలకో నోరు జాపుకొని కుసుటే గుడిమెట్ల కాడ తేనె బంకకు నోరు జాపుతందుకు గండుసీమని కాదు నేను. కాబట్టి నాకు పిచ్చ క్లారిటీ ఉంది ఏమని. నేను పుట్టొచ్చిన నేపథ్యం అసలుంటుంది, అది ఈ దేశంలో కులం ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను ఒక తూర్పువాడలో పుట్టిన కాబట్టి తూర్పువాడలో పుట్టి తిరుగుబాటు తవ్వను చూపినటువంటి గద్దార్ అన్న గాత్రాన్ని విన్నాం కాబట్టి ఖచ్చితంగా దొంగ కొడుకులను తూర్పాల పడతాంగా. ఆ పట్టె పాటలో ఉన్నాడు రావణాడు సార్ అన్న. కానీ నిజంగానన్నా ఈ రోజున అంటే మీరు అన్నది ఒక మంచి మాట నాకు నచ్చింది. ఆయన మంచిగా నడిచినప్పుడు మేము ఆయన్ని రోల్ మోడల్గా తీసుకున్నాం, ఆయన దారి తప్పినప్పుడు కూడా మేము విమర్శించడం జరిగింది అన్న. కానీ ఇప్పుడు లేడని కూడా అప్పుడులాగా లేకుండా ద్వంద్వ వైఖరి కాకుండా ఏదైనా ఉన్నట్టు పక్క ప్రాక్టికల్గా మాట్లాడతాం, క్లియర్గా చెప్తాం. గద్దారన్నకు 75 సంవత్సరాలు, 60 సంవత్సరాలు విప్లవ ఉద్యమం అయితే 15 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నది. ఆ అటు ఇటు ఉన్న దాన్ని నిలబడి అడిగిన ఆ రోజు నాకు తెలిసి పాట మీద పాట ఎవరైనా రాశారో రాయలేదు. నేను చాలా పుట్టడి దుఃఖంతో, అయ్యో నాకు తవ్వ చూపిన మీద నేను రాయవలసినటువంటి పరిస్థితి వచ్చింది కదా, ఎందుకు వీళ్ళు ఇక్కడ దాకా దిగజారినటువంటి బాధతో నేను రాసిన. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగనే తల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు, మతి గతి దప్పేనా స్వరము శృతి దప్పేనా రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ ఏలనవుతున్నావు. ఇట్లా కొంతమంది ప్రజాగావులకు మనల్ని చెప్పుకునేట మీద రాసినట్టు నేను అంటే పెట్టంటిగా వాళ్ళని కాదు పాట అనేది సింపుల్గా అంతే. పాట ప్రజల వైపు ఉండాలి, పాట తిరుగుబాటు వైపు ఉండాలి, పాట ప్రతిపక్షమై ఉండాలి, పాట ఏమంటారు నిజం అయి ఉండాలి, పాట ప్రశ్న అయి ఉండాలి. కాబట్టి నేనేమంటున్నానంటే నిజం నిజంగానే ఉండాలి. నీకు నచ్చినట్టుకుంటే అది నిజం ఎట్లయితుంది? క్లియర్గా నేను ఇందాక కూడా చెప్పిన, ఎవరు మన అందశ్రీ అన్న ఇట్లా ఉండే ఇందాక సభ జరిగేటప్పుడు నేను క్లియర్గా చెప్పిన, గద్దారన్న లేడిప్పుడు, గద్దారన్న ఏదేమైనప్పటికీ ముందు వరుసలో ఉన్నాడు పాటకాలకు. ఆయన లేడు కాబట్టి నిజమైనటువంటి వారసత్వాన్ని, నిజమైనటువంటి పాటని, ప్రజల పాటని, విప్లవోద్యమ పాటని, జనముకు కావలసినటువంటి పాటని, దోపిడి దౌర్జన్యాల పైన ఎక్కువ పెట్టినటువంటి తుపాకుల శబ్దము కంటే బలమైనటువంటి పాటను మీరు ఎత్తుకొని ముందల నడిస్తే వెనకంగా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని ఇందాక నేను అందశ్రీ అన్న చెప్పిన. అందులో భాగంగా ఏమంటే అంటే ఎవరు ఉన్నా లేకపోయినా రావణసే ప్రజల వైపు ఉంటాడు, ప్రజల పాటే వాడతాడు. ఓకే, ఇప్పటికీ మీరు స్టాండ్లో ఖచ్చితంగా ఉంటాను, వంద కొంత డౌటే లేదు దాంట్లో. ఎందుకు అని అంటే అంతవరకు ఎందుకు నేను ఏం చెప్తున్నట్టు, ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంది? డబ్బు కదా. మనిషి ఎందుకు మారుతాడు? ప్రాణానికి భయపడతాడు లేదా డబ్బు లేదని ఇబ్బంది పడతాడు. ఈ రెండే జరుగుతాయి. డబ్బు లేదని ఇబ్బంది అన్న పడాలి, ప్రాణం పోతుందని భయం అన్న కావాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే రోజు సస్తు బతకడం నాతో కాదు. ఎట్లాగే సస్తు పోయి ఏదో మంచి చేసి అవరాదు. రెండోటి పైసల విషయానికి వస్తే మన దిమాగ్ పనిచేయనప్పుడే మన దగ్గర పైసలు ఉన్నాయి. దిమాగ్ పనిచేస్తే ఇలా ఏ సోషల్ మీడియా లేనప్పుడే విప్లవోద్యమం అంత స్థాయిలో నడిపారు. మరొక ఇలా సోషల్ మీడియా ఉన్నది, యోయో టీవీ ఛానల్ వంటి వాళ్ళు ఇలా లక్షల కొద్దిగా ఉన్నాయి. నువ్వు ఛానల్ పెట్టుకున్న నీకు అది తిరిగి డబ్బులు ఇస్తుంది కదా, ఆ నిజం ఏదో అలా చెప్పు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి రామ నడసే ఎవరికి చేయి చాపడు క్లియర్గా. నా ఛానల్ నుంచే నాకు 15,000 వస్తాయి నెలకు, నాకు ఇంకేం పని? యాడికి పోయిన ఇటువంటి ప్రోగ్రామ్ పోతే అది తింటా నేను ఎలాగ ఉంటా అన్న. కానీ నిజంగా అద్భుతమైనటువంటి రైటరు, అద్భుతమైనటువంటి పాటగాడు నిజంగానే. కానీ బట్ మీరున్న స్టాండు, మీరున్న, మీరు ఎంచుకున్న ఈ మార్గం నిజంగా అంటే ఇక్కడ మీకు హ్యాపీ అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీగా ఉన్నా పెద్దన్న. ఇప్పుడు ఎందుకు అని అంటే, ఎందుకు నేను హ్యాపీగా ఉన్నా అంటే నాకు నచ్చినట్టుగా బతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాట అనేది కమర్షియల్ అయింది. ఇప్పుడు నిజంగానే మీరు అన్నారు గద్దరన్న నిజంగా ఆయన ఒకవేళ కమర్షియల్గానే ఆలోచించుంటే ఆయన సినిమాలో బోల్డ్ పాటలు రాసేవారు మస్తు సంపాదించారు. చెప్పలేదు మాటలే చెప్పలేదు కదా. కానీ ఆయన ఆయన ఉన్నంతకాలం బ్రహ్మాండంగా మీరు అన్నట్టుగానే ఉంచుకున్నాను. నేనేమంటే పార్టీలు మరి పరిస్థితులు మారుతున్నాయి రాజకీయ సమయం. గత గద్దారన్నని 2012 ముందు గద్దారన్నని మర్చిపోనికి ఛాన్సే లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. క్లియర్గా నేను కూడా ఏం చెప్తానంటే ఇలా పాట కమర్షియల్ అయ్యింది, పాట అట్లా ఉన్నది ఇట్లా ఉంది అనేటువంటి నేపథ్యంలో నేను ఒక్కటే చెప్తా, పాట సుఖరామ నడసేకు అమ్మ, దాన్ని అమ్మడం అసలే కుదరదు. మా అమ్మని ఎట్లా అమ్ముతాం, కష్టం కదా అన్న. దాంట్లో భాగంగా జీవిస్తున్నాం, అది అమ్మలాగా భావిస్తాం, అమ్మడానికి కుదరదు
అన్న. ఏదేమన్నా మీ ఆయన వారసులుగా మీరు కంపల్సరీ తీసుకెళ్తారా ముందుకి? గత గద్దారన్న వారసునిగా ఖచ్చితంగా ఉంటా. థ్యాంక్ యూ, నిజంగానే మీరు ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మనం కలుద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.